నాకు వెయిట్ లాస్ డైట్ చెప్పు, జల్దీ చెప్పు, వేం తింటున్నా కూడా చెప్పు, బరువెట్టే దగ్గర నాకు అర్జెంటుగా కావాలి. చెప్తా నీకేం కావాలి, వెయిట్ లాస్ కావాలా, ఫ్యాట్ లాస్ కావాలా, లేకపోతే ఏంటి నీకేం కావాలి? అదొక ప్రాసెస్. సగసగడానికి చిరాకు నాకు. ఏంది సైన్స్ అంత? నాకు స్కేల్ ఎక్కితే వెయిట్ తగ్గాలి అంతే. హలో గైస్, వెల్కమ్ టు బాగల్ బిర్యానీ. కొత్తగా వచ్చారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ తెలుగు ఛానల్ ఇదే. రైట్, సెల్ఫ్ డబ్ బాపి మ్యాటర్లోకి రారా నువ్వు? లాస్ట్ టైం కొంచెం ఎనర్జీ తగ్గింది ఆ డ్వేన్ జాన్సన్ వీడియోలో, అందుకే రెడ్బుల్ తాగి వచ్చా ఫుల్ ఎనర్జీ అనమాట. అరే నువ్వు వీడియో జిమ్కి వచ్చావు కదా, అమెజాన్ లింక్స్ ఉన్నాయండి కింద, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది. అమెజాన్ ద్వారా మీరు వెళ్ళి ఏదైనా కొంటే నాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. మీరు వెళ్ళి మీకు నచ్చింది కొనండి, కానీ లింక్ను ఒకసారి అమెజాన్ లోపలికి వెళ్ళండి అంతే. నా స్కెడ్యూల్ కొంచెం బిజీ అవ్వడం వల్ల ఎడిటర్ హేమంత్ని హైర్ చేసుకున్నాను. అతని ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంది, షో హిమ్ సమ్ లవ్. ఎట్ ద సేమ్ టైమ్ సాంగవి అని చెప్పి ఒక క్లోజ్ ఫ్రెండ్, తను నా థంబ్నైల్స్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ అండ్ అమెజాన్ లింక్స్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి నాదుంది, నా ఎడిటర్ది ఉంది, ఎట్ ద సేమ్ టైం థంబ్నైల్ చేసే నా ఫ్రెండ్ది ఉంది. మూడు లింక్స్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం అమెజాన్ అఫిలియేట్ లింక్ కూడా ఇచ్చానండి కింద. అమెజాన్ అఫిలియేట్ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఏదో ఒకటి కొంటే నాకు బెనిఫిట్ అవుతుంది. నేను చెప్పిందే కొన్నక్కర్లేదు, లింక్ నొక్కి అమెజాన్ లోపలికి వెళ్ళండి, తర్వాత మీకు నచ్చింది మీరు కొనండి. థ్యాంక్ యూ. సో మ్యాటర్లో దీపోదాం అండి. జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలో తెలియట్లా, అన్న వెయిట్ లాస్ కావాలి, అన్న ఫ్యాట్ లాస్ కావాలి, అది ఇది అడుగుతున్నారు. స్కేల్ మీద ఎక్కితే నెంబర్ తగ్గాలంటారు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు వాటర్ ఒక లీటర్ వాటర్ ఎక్కువ తాగారనుకోండి, మీ బాడీలో ఫ్లక్చువేట్ అవుద్ది వెయిట్, స్కేల్ ఎక్కితే వెయిట్ మారిద్ది. మార్నింగ్ బాత్రూమ్ వెళ్ళకపోతే ఓ అరకిలో అటు ఇటు మేనేజ్ అయిపోద్ది. పోనీ బిర్యానీ తిన్నాక అమ్మ బాగా అసిడిటీ అయిపోతుందని చెప్పి ఫుల్గా వాటర్ తాగారనుకోండి, అప్పుడు ఇంకో కేజీ ఎక్కువ కనపడుతుంది. సో మీరు దాన్ని నమ్మలేరు. నేను కోక్ తాగుతా. అదే డైట్ కోక్. సరే డైట్ కోక్ అయితే ఉంది, సరే ఓకే. కొత్తగా బిఎంఐ అని చెప్పి ఒకటి పట్టేస్తున్నారండి. ఆ బిఎంఐని పట్టేసుకొని ఏమంటారంటే, ఈ నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే మీరు ఓవర్ వెయిట్, దీనికన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్, ఇదో స్కేల్ ఉంది అది ఇది అని. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, బిఎంఐ అనేది పాపులేషన్ కోసం, నాట్ ఇండివిజువల్. అదేదో పాత మెట్రిక్ అది. ఇప్పుడు బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఉంది కదా, ఇదేంటంటే మీ హైట్ని వెయిట్తో డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. సో ఈ నెంబర్ బేసిక్గా ఎందుకు వాడుతున్నారంటే, ఇప్పుడు పెద్ద పాపులేషన్, ఇప్పుడు ఇండియాలో ఒబిసిటీ పర్సంటేజ్ ఎంత, ఆంధ్రాలో ఒబిసిటీ పర్సంటేజ్ ఎంత, తెలంగాణలో ఎంత, ఇలా పర్సంటేజెస్ ఒక గ్రూప్కి చేయడానికి ఈజీగా అవుతుంది కాబట్టి ఈ మెట్రిక్ని వాడతారు అంతే. అంతేగాని ఇది మీరు నమ్మకండి, ఇది మీరు వాడకండి. చాలామంది డాక్టర్స్ కూడా ఇదే తప్పు చేస్తున్నారు. ఏంటంటే, అమ్మో మీరు బిఎంఐ ఎంత అండి, మీరు చాలా లావున్నారండి, మమ్మీ అండి, డాడీ అండి అని. మీకు తెలుసా వాళ్ళ ట్రైనింగ్ రెజిమెంట్? మీకు తెలుసా వాళ్ళ బాడీ మాస్లో మసల్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉందో? బాడీలో వాటర్ ఉంటుంది, బోన్ ఉంటుంది, మసల్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. బోన్ని ఎస్టిమేట్ చేయడం చాలా కష్టం. సో ఇప్పుడు మనకి మసల్, వాటర్ అండ్ ఫ్యాట్, ఈ మూడు ఉన్నాయి. సో ఈ మూడింటిని స్కేల్ పసికట్టలేదు, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది. సో మీరు బిఎంఐ నమ్మకండి. అవి వచ్చాడండి పోటుగాడు, బిఎంఐ నమ్మొద్దంట. మరి ఏం నమ్మాలి చెప్పు, నువ్వు చెప్పు. ఓకే, మరి ఏం నమ్మాలి? బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. సో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఏంటంటే, మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉందో మీరు ఒక ఎస్టిమేట్ తెచ్చుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది మీరు ఉండాలనుకునే రేంజ్లో ఉన్నారా, మీరు హెల్దీ రేంజ్లో ఉన్నారా. అది నమ్మండి. స్కేల్ ఎక్కి బిఎంఐ నమ్మరనుకోండి, జనాలు అలానే మోసపోతారు. వాటర్ వెయిట్ తగ్గిపోద్ది, అమ్మో నేను బరువు తగ్గిపోయాను, ఇతను చెప్పిన ఏదో పని చేసింది అనుకుంటారు. లేదు, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సింపుల్ ఆప్షన్. సింపుల్ ఆప్షన్ వచ్చేసి మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అని, అప్పుడు మీకు కొన్ని ఇమేజెస్ వస్తాయి. మీరు కూడా షర్ట్ తిప్పి ఒక ఫోటో తీసుకోండి, ఇది అది కంపేర్ చేసుకోండి. ఆ కంపేర్ చేసుకున్నాక మీరు ఓ ప్లస్ ఫైవ్ వేసుకోండి. ఆ ప్లస్ ఫైవ్ పర్సంటేజ్ ఎందుకు అంటే, మనల్ని మనం హీరోలు అనుకుంటాం. ఏంటంటే, ఏమో నువ్వురా అంతగాడు అంటే, లేదా నువ్వురా అసలు నువ్వు చాలా సన్నకున్నావు, నీకు నువ్వే తక్కువ అండర్ ఎస్టిమేట్ చేసుకుంటావు నీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని. సో ప్లస్ ఫైవ్ పర్సెంట్ వేసుకో. టు గివ్ ఎగ్జాంపుల్, నేను ఈ ఇయర్ జనవరిలోనే సిక్స్ ప్యాక్ వస్తుంది అనుకున్నాను, అంటే నా బాడీ ఫ్యాట్ క్యాల్కులేషన్ అలా చేసుకున్నా అప్పట్లో. అంటే అదే, ఆ ప్లస్ ఫైవ్ వేసుకుంటే ఇప్పటికీ వచ్చేది, అర్థమైంది కదా. సో మీరు ఏదైతే బాడీ ఫ్యాట్ అనుకుంటున్నారో అక్కడ చూసి ఇమేజెస్లో ఇది చూసారు నాది ఫైవ్ ఇంత ఉంటుంది అని, దానికి ప్లస్ ఫైవ్ వేసుకోండి. ఓకే, బాడీ ఫ్యాట్ చూడడానికి బాగానే ఉంది. గూగుల్ సెర్చ్ నేను కూడా నైట్ మీటర్ ఆన్ చేసి సెర్చ్ చేస్తా గూగుల్లో. ఈ గూగుల్ సెర్చ్ కాకుండా ఇంకేమైనా మెథడ్ ఉందా తెలుసుకోవడానికి? ఇంకా స్పెసిఫిక్గా కావాలి అంటే బాడీ ఫ్యాట్ క్యాలిపర్స్ అని కొన్ని దొరుకుతాయి, అది చాలా చీప్, కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి ఒకసారి, కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. సో ఇప్పుడు బాడీ ఫ్యాట్ క్యాలిపర్స్ అండి. బాడీ ఫ్యాట్ క్యాలిపర్స్ ఏంటంటే, అది ఒక చిన్న క్లిప్లా ఉంటుంది అనమాట, కొన్ని ఏరియాస్లో ఇక్కడ ఇక్కడ పించ్ చేయాలి. ఈ పించ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక స్కేల్ ఉంటుంది ఆన్లైన్లో, మీరు అక్కడ మెజర్మెంట్స్ అన్నీ అలా రాశారనుకోండి, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఏంటి అని, అది ఆల్మోస్ట్ అక్యురేట్ ఓ విధంగా. సో అది చాలా చీప్, మళ్ళీ మీరు అమెజాన్ లింక్ ఉంటుంది కింద వెళ్ళి చూడండి. సో అది ఇంకో మెథడ్. ఇంకా అంతకు మించి కావాలి నాకు.
సో అంతకు మించి మెథడ్ కావాలి అనుకుంటే మీకు డెక్సా స్కానర్ ఉంటుంది, అరౌండ్ $200. హైదరాబాద్లో కూడా ఎక్కడ ఉన్నట్టుంది డెక్సా స్కాన్, నాకు ఎవరో చెప్పారు ఉందని. సో డెక్సా స్కాన్ ఏంటంటే ఇది ఒక హై లెవెల్ సాఫిస్టికేటెడ్ థింగ్ అనమాట, నాకు తెలిసి బోన్ డెన్సిటీ కోసం కనుక్కున్నారు, బట్ యాజ్ అ సైడ్ ప్రొడక్ట్ మీకు మసల్ మాస్ కూడా తెలుస్తుంది. సో చాలామంది యూట్యూబర్స్ కూడా చాలా వీడియోస్ చేశారు ఇదిగో నా డెక్సా స్కాన్ రిజల్ట్ ఇది, నా డెక్సా స్కాన్ రిజల్ట్ అది అని. మనకి పైసలు ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు ఎప్పుడొకటి చేద్దాం, బట్ డెక్సా స్కాన్ డబ్బులు ఉంటే ఇచ్చేసేయండి. ఇంకా రాసి చేస్తాను, ఆస్తి రాసినా $200 లాంటి ఇడికెళ్ళి తీసుకొస్తాం. సరే ఏదో ఒకటి తెలుసుకున్నాను ఇవాళ. ఇదంతా కాదు, నువ్వు బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కూడా చెప్పు, ఎంత ఉండాలి, నేను ఎంత ఉండాలి చెప్పు ఫస్ట్. డిపెండ్స్ అండి. ఇప్పుడు మీరు మరీ తక్కువ బాడీ ఫ్యాట్లో ఉన్నారనుకోండి, మీ జుట్టు రాలిపోతుంటుంది, మీకు సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోద్ది, హార్మోన్ సరిగ్గా ఉండవు, కోపం వస్తుంటుంది, చిరాకు వస్తుంటుంది, మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోద్ది. అదే మీ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, Type 2 diabetes వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం హార్ట్ స్ట్రోక్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, కోవిడ్లో కోమార్బిడిటీ కూడా ఇది ఒకటి అనమాట. అంటే మీరు ఇప్పుడు ఇఫ్ యూఆర్ ఓవర్ వెయిట్ ఆ కోవిడ్ మళ్ళీ ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ హరికథలు చెప్పకుండా నెంబర్ చెప్పు, నాకు నెంబర్ చెప్పు ఫస్ట్. అలా చెప్పలేమండి. ఇప్పుడు బేసిక్గా బాడీ ఫ్యాట్ అనేది చాలా రేంజెస్లో ఉంటుంది, చాలా కష్టం చూసి చెప్పడం. అలా మీకు మీరే చూసుకోండి, తెలుసుకోండి. మీకు రెండు స్కేల్స్ ఇస్తాను. ఇప్పుడు అబ్బాయిల కోసం చూద్దాం. అబ్బాయిలు వచ్చేసి 25% కొంచెం తేడా కనపడుతుంది, 30% ఇంకా మీరు లా ఉన్నట్టే. 20-25%లో ఉండడానికి ట్రై చేయండి. ఇంకా తక్కువ కూడా వెళ్ళొచ్చు, బట్ మ్యాక్సిమం లిమిట్ చెప్తున్నా. తక్కువ లిమిట్ అంటే ఇంకా సింగిల్ డిజిట్ బాడీ పర్సంటేజ్కి వెళ్ళారు అంటే ఇప్పుడు 8%, 9%, 7% ఆఫ్ బాడీ ఫ్యాట్, అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు అమ్మాయిలకు వచ్చేద్దాం. అమ్మాయిలకి ఏంటంటే కొంచెం బేసిక్గానే బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అలా పర్సంటేజ్ స్కేల్స్ కూడా వేరు. ఇప్పుడు బాడీ ఫ్యాట్ రేంజెస్ ఉంటాయి కదా, ఈ బాడీ ఫ్యాట్ రేంజెస్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఫస్ట్ వేరు ఉంటాయి, ఎందుకంటే అమ్మాయిలు బేసిక్గా ఫ్యాట్ కొంచెం ఎక్కువ క్యారీ చేస్తారు. ఇప్పుడు అబ్బాయిల స్కేల్ చూద్దాం. ఈ అబ్బాయిల స్కేల్లో చూసారనుకోండి, మరి మీరు సింగిల్ డిజిట్ పర్సెంట్లోకి వెళ్ళిపోయారనుకోండి, అంటే 3%, 4%, 5%, 7%, ఈ పర్సంటేజెస్ మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం. ఇయర్ మొత్తం ఏదో ఊరికి వెళ్ళామా, ఫోటోషూట్ చేసామా, వచ్చామా అన్నట్టు ఉండాలంతే. ఇప్పుడు హయ్యర్ రేంజెస్కి వచ్చారనుకోండి, 25% దగ్గర నాకు ఎందుకో తేడా కొడుతుంది, నన్ను అడిగితే కొంచెం 25% లోపల ఉండడానికి ట్రై చేయండి అబ్బాయిలు అయితే. అమ్మాయిలు వచ్చేసి 25% ఈజ్ ద మ్యాక్స్ సేమ్, 20-25. సో ఈ స్కేల్ చూసుకోండి, మీరు చూసుకోండి. నా రేంజెస్ అయితే ఇది, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఎందుకంటే దీని గురించి అయితే ఎక్కడ రీసెర్చ్ లేదు, ఇది ఐడియల్ బాడీ ఇది అది అని, చాలా సబ్జెక్టివ్ టాపిక్ ఇది. సో ఈ వీడియోలో మీరు ఏదో తెలుసుకున్నారు అనుకుంటున్నాను. నచ్చుతున్నాయి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆ బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితేనే కొత్త వీడియో వస్తే మీకు వచ్చిందని తెలుస్తుంది. సో అదనమాట, ప్లీజ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్, వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే, నేను పర్సనల్లీ 10-12% ఉందని ఫిక్స్ అయ్యా ఈ వీడియోలో. ఈ మాత్రం అయితే నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీరు ఏదో నేర్చుకుని అనుకుంటున్నాను, తెలుగులో సైంటిఫిక్ బేస్డ్ ఫిట్నెస్ ఛానల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్స్. సో ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ ఉన్నాయి, ఇదిగో ఇక్కడో వీడియో ఉంది లేదా ఇక్కడో వీడియో ఉంది. సో ఇవన్నీ చూసేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. థ్యాంక్ యూ.